అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు రెండు కార్లలో యాభై కేజీల గంజాయి లభ్యమైంది దీని విలువ రెండు పాయింట్ ఐదు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు ఆరుగురు స్మగ్లర్లను చేశారు తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది ఆలయంలో విద్యుత్ దీపాలంకరణ ఆకట్టుకుంది ధ్వజారోహణంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అమ్మవారి ఆలయంలో భ్రమరాంబికా దేవికి ఊయల సేవ వైభవంగా జరిగింది ఆలయ ప్రాంగణంలో సుగంధ పుష్పాలతో అలంకరించారు ఊయలపై ఆసీనులైన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తులకు పూజలు జరిపారు వైఎస్సార్ జిల్లాలో మొబైల్ మిస్సింగ్ ట్రాకింగ్ సిస్టమ్ వెబ్సైట్ ద్వారా సేవలు అందిస్తున్నారు పోలీసులు ఈ విధానంలో వాట్సాప్ ద్వారా రెండు నెలల కాలంలో ఇప్పటి వరకు రెండు వేల మూడు వందల ఫిర్యాదులు అందాయన్నారు రెండు నెలల్లో సుమారు డెబ్బై లక్షల రూపాయల విలువైన రెండు వందల అరవై ఒక్క మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు ఎస్పీ అనంతపురం జిల్లా ఉరవకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో వైరాంపురం గ్రామానికి చెందిన పాలాక్షి గౌడు మృతి చెందాడు రాష్ట్రం రెండు ముక్కలవ్వడానికి చంద్రబాబు రెండు కాళ్ల సిద్ధాంతమే కారణమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లా విష్ణు ఆరోపించారు చంద్రబాబు ఐదేళ్లు కాలయాపన తప్ప అమరావతిని అభివృద్ధి చేయలేదని విమర్శించారు వైఎస్సార్ జిల్లాలో నూతన సిపి కార్యాలయానికి భూమి పూజ చేశారు కడప శివారులోని రామాంజనేయపురంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు